కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ కొందరు కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. కరోనా వ్యాధి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫేస్ మాస్క్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైంది. మీడియా ప్రభుత్వం ఎంతగా మొత్తుకుంటున్నప్పటికీ వైరస్ అశ్రద్ధ మానడం లేదు. దీంతో మాస్కులు కట్టుకుని వారిపై ఓ జర్నలిస్ట్ వీడియో చేశాడు. గాడిదని ఇంటర్వ్యూ చేస్తూ సాగిన ఈ వీడియో మాస్క్ కట్టుకుని వారిపై సెటారిక్గా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రజల్లో మాస్కులు కట్టుకోవడం, జాగ్రత్తలు పాటించడంపై అవగాహన కోసం చేసిన ఈ ఇంటర్వ్యూను నెటిజన్స్తో పాటు పోలీసులు అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. మాస్క్ ధరించని వారికి ఫైన్లు పనిష్మెంట్లు ఇస్తున్నాయి. అయినా జనంలో మార్పు రావటం లేదు. జర్నలిస్ట్ ఇదే అంశాన్ని తీసుకొని మాస్క్ లేకుండా తిరుగుతున్న జనాలకు బుద్ధి చెప్పాలని భావించాడు. ఈ క్రమంలోనే రోడ్డు మీద ఉన్న గాడిద మూతి దగ్గర మైక్ పెట్టి మాస్క్ ధరించకుండా రోడ్డు మీదకి ఎందుకు వచ్చావని అడుగుతాడు. దానికి అదేం సమాధానం చెబుతుంది? వెంటనే ఆ పక్కనే మాస్క్ లేకుండా వెడుతున్న ఓ మనిషిని ఆపి మాస్క్ పెట్టుకోకుండా బయటికి ఎందుకు వచ్చావు అని దాన్ని అడిగితే సమాధానం చెప్పట్లేదు ఎందుకని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి అది గాడిదకి సార్ ఎలా చెప్తుంది అంటాడు. అవునా, అందుకే నా లాక్డౌన్ సమయంలో మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీద తిరుగుతుందని అంటాడు. జర్నలిస్ట్ తనను గాడిదతో పోల్చాడని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతాడు. అలానే మాస్క్ లేకుండా తిరుగుతున్న మరికొంతమందిని కూడా ప్రశ్నిస్తాడు. ఈ వీడియోను అరుణ్ బోత్రా అనే ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. లాక్డౌన్ సమయంలో బెస్ట్ మీడియా ఇంటర్వ్యూ అని క్యాప్షన్ కూడా పెట్టారు. నెటిజన్లు సైతం జర్నలిస్ట్ను ప్రశంసిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.